وقار آباد پولیس نے مخفل مکانات کو نشانہ بناتے ہوئے سرقے کی وارداتیں انجام دینے والے صارف کو گرفتار کر مصروخہ اشیاء بشمول 3 موٹر سائیکلیں برامد کر لی ہیں۔ ذرائع نے بتایا کہ وقار آباد پولیس نے مخفل مکانات میں چوری کرنے والے ایک بین ضلع صارف کو پکڑنے میں کامیابی حاصل کی ہے۔ پولیس ذرائع کے مطابق صارف رہائشی علاقوں میں گشت کرتا اور مخفل مکانات کی نشاندہی کرتے ہوئے ان مکانات میں چوری کیا کرتا تھا۔ صارف کو گرفتار کر پولیس نے 30 تولے سے زائد سونا، 1 کلو سے زائد چاندی کے زیورات اور 3 موٹر سائیکلیں ضبط کر لی ہیں۔ వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఒక మంచి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మన మోమిన్పేట సిఐ ఆంజనేయులు, సిసిఎస్ సిఐ బలవంతయ్య వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు నవాపేట మండలంలోని ఉట్టిమేనంపల్లి గ్రామంలో జరిగినటువంటి డే నైట్ హెచ్బిలో ఒక నేరస్తుల్ని ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మనకి ఈరోజు ఉదయం అతనికి ఆ రోజు మనకి ఆ కేసులో కూడా సీసీ ఫుటేజ్ రావడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకొని నేరస్తుల మీద నిఘా పెట్టి ట్రేస్ చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఉదయం అతను బైక్ మీద ఈ ప్రాపర్టీ తీసుకొని దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వీళ్ళు మన ఇద్దరు సిఐలు అండ్ నవాపేట ఎస్ఐ భరత్, నవాపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది అందరు కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు సన్నిధి ఆంజనేయులు, తండ్రి దుర్గయ్య, వయసు 30 సంవత్సరాలు. ఇతను సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం కరకాయలగూడెం గ్రామంగా అడ్రస్ ఉన్నది. ఇతను 7వ తారీఖు ఆ ఒట్టిమీనంపల్లిలో జనరల్గా ఈయన యొక్క ఎంఓ ఎట్లుంటుందంటే ఫస్ట్ రెక్కీ చేసుకుంటాడు ఆ గ్రామంలో ఎక్కడెక్కడ తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి. అది చూసుకున్న తర్వాత అతను బైక్ మీద రావడం, ఒక ఇనప రాడ్ తెచ్చుకోవడం, ఆ తాళాలు పగలగొట్టడం, లోన బీరువాలు ఉంటే పగలగొట్టడం, ప్రాపర్టీ ఏది ఉంటే అది తీసుకెళ్ళడం చేసేవాడు. 7వ తారీఖు ఈ ఒట్టిమీనంపల్లిలో చేసిండు. ఇతను పట్టుకున్న తర్వాత మనం విచారిస్తే 11వ తారీఖు డిసెంబర్ నెలలో, అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ 11న మనకి వికారాబాద్ టౌన్లో కూడా అస్సాం బేకరీ దగ్గర ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అది కూడా ఇతను ఒప్పుకోవడం జరిగింది. దీంతో పాటుగా కోదాడు పోలీస్ స్టేషన్లో, సూర్యాపేట జిల్లా కోదాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 చోట్ల ఇట్లాంటి దొంగతనాలు చేసిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇవి కాకుండా గతంలో ఇతను నల్గొండ జిల్లాలోని 25 కేసులు, ఖమ్మం జిల్లాలో 4 కేసులు, వరంగల్ జిల్లాలో 4 కేసులు, సిద్దిపేట జిల్లాలో 2 కేసులు, మరియు సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, మొత్తంగా 36 కేసుల్లో ఇతను అరెస్ట్ అయి జైలుకు కూడా పోయిరాడం జరిగింది. ఇప్పుడు ఈ 36 కేసులు కాకుండా మనం ఈరోజు 6 కేసులలో అరెస్ట్ చూపిస్తున్నాం. 1 నవాపేట, 2 వికారాబాదు, కోదాడు పోలీస్ స్టేషన్లో 4 కేసులు. టోటల్గా ఈ 6 కేసులు కలుపుకుంటే 42 కేసులు ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఆల్రెడీ 36 కేసులు అరెస్ట్ అయి ఉన్నాడు. ఈ 6 కేసులలో కూడా ఇతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనం ఈరోజు రికవర్ చేసినటువంటి ప్రాపర్టీ చూస్తే మొత్తంగా సుమారు 20 లక్షల ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం. ఇందులో సుమారుగా 30.3 తులాల బంగారము, 1 కేజీ 40 తులాల వెండి, 3 బైక్స్ యూనికాన్, గ్లామర్, రాయల్ ఎన్ఫీల్డ్, 3 బైక్స్ కూడా ఇక్కడ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇందులో డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించినటువంటి కూడా మీకు ప్రెస్ నోటీస్ ఇస్తాము. గోల్డ్ చైను, చెవి జుంకాలు, బ్రాస్లెట్, బంగారు హారము, నెక్లెస్, నల్లపూస దండ, బంగారు కమ్మలు, ఇట్లా అన్నీ కూడా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. రీసెంట్గానే మీరు చూసారు ఇక్కడ సిసిఎస్లో కూడా ఆ రోజు దాదాపు 12 బైక్స్, హై ఎండ్ బైక్స్ని ఇక్కడ సిసిఎస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఈరోజు నవాపేట,
సిబ్బంది, మోహన్పేట మరియు ఇక్కడ సీసీఎస్ సిబ్బంది ఇద్దరు కలిసి జాయింట్గా ఒక కన్సర్టివ్ ఎఫర్ట్స్ పెట్టి తొందరలోనే మనకి ఆల్మోస్ట్ 10 డేస్ అయింది, 10 డేస్లోనే ఇతన్ని పట్టుకోవడం. ఇతను బాగా కరుడు కట్టిన నేరస్తుడు. మరి 42 కేసుల్లో నమోదైనంటే మరి ఇట్లాంటి వాళ్ళని బయట తిరగనీయకుండా చేయాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, పోలీస్ మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఇతని మీద పీడియాకి పెట్టే విధంగా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పాత కేసుల వివరాలు ఇప్పుడు కేసులు అన్నీ కూడా తీసుకొని అదేవిధంగా ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి, సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. కాబట్టి మ్యాక్సిమం ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ని బిల్డప్ చేసి కోర్టులో నమోదు చేసి నేరస్తులు శిక్ష పడే విధంగా, శిక్ష పడే లోపల బయటికి రాకుండా ఉండే విధంగా పీడియాక్టివ్ వేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎలాంటి అనుమానితులు ఉన్నా కూడా మీరు డైల్100కి కానీ పోలీసుకు కానీ సమాచారం ఇవ్వాలి. ఇళ్లలకు కూడా ఎప్పుడన్నా లాంగ్ టైం ఒక వారం రోజులు అట్లా బయటికి పోయేటట్టుంటే తాళాలు వేసి ఉంటే పక్క వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాలు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టించుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా మనం పోలీస్ ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి అందరికీ తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఏ కేసు కూడా మనకి 24 అవర్స్లో 48 అవర్స్లో డిటెక్ట్ అవుతుందంటే ఎక్కువ మనం సీసీ కెమెరాలో ఉండబట్టి దాంట్లో మనకు సమాచారం ఉంటుంది, ఎవిడెన్స్ రేపు కోర్టులో పనికొస్తుంది, నేరస్తుల యొక్క కదలికలు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ఎక్కువగా ఉందన్న విషయం నేను మీడియా కూడా అప్పీల్ చేస్తున్నాను, మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పేసి. ఇట్లాంటి షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా పెద్ద పెద్ద షాపులలో కూడా ఒకసారి దొంగతనాలు జరుగుతుంటాయి. ఎవరు చేస్తున్నారు అనేది మనకి ఇమీడియట్ తెలిస్తే నెక్స్ట్ మన దొంగను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, తర్వాత మనకు నేరాలు తగ్గుతాయి, నేరస్తులకు కూడా భయం ఉంటుంది మనం దొంగతనం చేస్తే ఇక్కడ వికారాబాద్లో దొరికిపోతాం అనేది ఉంటుంది. మా డిపార్ట్మెంటు, మా సిబ్బంది కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ క్లూస్ టీమ్ ద్వారా కానీ డాగ్స్ వాడ ద్వారా కానీ సీసీఎస్ ద్వారా కానీ చాలా కేసులు మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కేసులో డిటెక్ట్ చేసినటువంటి ఈ అధికారులందరినీ కూడా నేను ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళే కాకుండా వెనక నిలబడ్డటువంటి సిబ్బంది, ఇంకా దీనిలో హాజరు కానటువంటి సిబ్బంది అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్, తగిన పారితోషికం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జర్మన్టన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్థోపెడిక్ సర్జన్, బోన్ ఫ్రాక్చర్, జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ ఆర్ స్పైన్ సర్జరీ కామయాబీ సే అంజామ్ దే రహే హై. ఇస్కే అలావా న్యూరో సర్జరీ, కార్డియాలజీ, గైనకాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, డయాలిసిస్ ఆర్ ఫిజియోథెరపీ జైసే శోభజాత్ మే ఇంతహాయి కామయాబీ కే సాథ వాజిబీ ఫీస్ మే ఇలాజ్ కియా జా రహా హై. షేరింగ్ ఆర్ ప్రైవేట్ రూమ్స్ అస్పతాల్ మే 24 ఘంటే MRI, CT స్కాన్, 2D, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఆపరేషన్ థియేటర్, ICU ఆర్ ల్యాబ్ కి సహూలత్ దస్తయాబ్ హై. ఆప్కి ఉమ్మీదోం కే ఐన్ ముతాబిక్ జర్మన్టన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పిల్లర్ నంబర్ 150, అతాపూర్, హైదరాబాద్.